जय श्री राम मित्रुलारा वीडियो मनम संशयात्मकता अंटे पनी आरंभी मध्य वदे वालू साधारण मंदी उंटर वारी गुरी मनम अंटे एला पनी विजयवंत मुगिंचाली अने कथना तेलुसुकुने प्रयत्न चेदां। सीता अन्वेषण हनुमंतुडु लंकलो अनुवनुवु परिशीलिंचुकुंटू వెదుగుతున్నాడు। రావణుడి అంతపురంలోకి వెళ్లి అక్కడ వెదగసాగాడు। రావణుడి శయ్యపైన ఒక అపురూప సౌందర్యవతి పడుకొని ఉంది। క్షణ కాలంలో మనసులో సంకోచం కలిగింది। ఈమె సీత కాదు కదా అనుకున్నాడు। తక్షణమే మనసు మేల్కొంది। చి ఇలాంటి సందేహం ఎందుకు కలిగింది? శ్రీరామచంద్రమూర్తి ధర్మపత్ని మహా సాధ్వి, ఇలా ఇక్కడ ఈ స్థితిలో ఉంటుందా? నాకెందుకు ఈ అనుమానం కలిగింది అని తనను తాను నిందించుకొని అప్రమత్తుడై అంతఃపురం విడిచి బయటికి వచ్చాడు। శ్రీకృష్ణుడు మన్ను తింటున్నాడని గోపికలు సావాసగాళ్ళు యశోదమ్మకు ఫిర్యాదు చేశారు। యశోదమ్మ ఆ బాలకృష్ణుని నిలదీసి నోరు తెరువు అని గద్దించింది। బాలుడు నోరు తెరిచాడు। అండపిండ బ్రహ్మాండమంతా ఆ నోట చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది। ఇది కళ, వైష్ణవ మాయ, ఇంత చిన్న పసివాడి నోట బ్రహ్మాండమంతా సృష్టి అంతా కనిపించడమేంటి? అసలు నేను యశోదనేనా అంటూ భ్రాంతిలో పడిపోయింది। భగవన్ నామ మహిమ అలాంటిది। ఈ సృష్టి గురించి ఆలోచిస్తుంటే మనకు అలాంటి సందేహాలే కలుగుతుంటాయి। రుక్మిణి కృష్ణుని వరించింది సాహసం చేసి। ఓ లేఖ రాసి అగ్ని ద్యోతనుడి ద్వారా ప్రియుడి దగ్గరికి పంపింది। పంపాక అనుమానం మొదలైంది। ఈ విప్రుడు ద్వారక వెళ్ళాడా? దారిలో ఏమైనా ఆటంకం కలిగిందా? లేఖను నా మనోహరుడికి ఇచ్చాడో లేదో, స్వామి ఎలా స్పందించాడో, ఇలాంటి సందేహాలతో కూడిన ఆందోళన ఆమె మనసు కొట్టుముట్టాడింది। విఘ్నుడైన వాడు తాత్కాలికంగా సంకోచించిన తరువాత సత్ఫలితమే పొందుతాడు। అవివేకి సంశయంలో పడితే పతనమే। గీతాచార్యుడి సందేశం కూడా ఇదే। మానవ దేహం సందేహాల పుట్ట, చాలా పనులు మొదలు పెట్టే ముందో మొదలు పెట్టాకో చివరలనో ఎప్పుడో ఒకప్పుడు సందేహాలు ఏదో రూపంలో పుట్టుకొస్తుంటాయి। కొందరికి అమాయకత్వం వల్ల, అజ్ఞానం వల్ల, మరికొందరికి దురాలోచన లేదా సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సందేహాలు ఉత్పన్నమవుతుంటాయి। కార్యసాఫల్యానికి సందేహం పెద్ద అవరోధమవుతుంది। పని చిన్నదైనా పెద్దదైనా విఘ్నులు అనుభవజ్ఞుల సలహాలు సూచనలను తీసుకొని ప్రారంభించాలి। పని ఆరంభించాక మళ్ళీ సందేహాల వలలో చిక్కుకోకూడదు। సందేహం వచ్చిందంటే పని ఆగిపోతుంది లేదా కుంటుపడుతూ సాగుతుంది। ఇది సత్ఫలితాన్ని ఇవ్వదు, పైగా నలుగురిలోనూ అవహేళన ఎదురవుతుంది। భర్తృహరి కవి చెప్పిన మాటలు అక్షర సత్యాలు। ఏ కార్యక్రమం అయినా ఆరంభించాక ఎన్ని అవరోధాలు ఏర్పడినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి విజయం సాధించేంత వరకు విశ్రమించని వారు ఉత్తమములు। సగం పనిని జరుగుతుండగా మధ్యలోనే సంశయం కలిగి ఆపేసి వెనుదిరిగేవారు మధ్యమములని, ఆరంభంలోనే సోమరితనమై సంకోచమో కలిగి పని మొదలుపెట్టడం మానుకునేవారు అధములు అని సందేశం ఇచ్చినారు ఆయన। విఘ్నుడైన వాడు తాత్కాలికంగా సంకోచాన్ని చవిచూసిన తర్వాత సత్ఫలితాన్నే పొందుతాడు। అవివేకి సంశయంలో పడితే పతనమే। ఇది గీతాచార్యుడి సందేహం। ఈ కథనాన్ని మనకు అందించిన వారు చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నలుగురితో పంచుకోండి। జై శ్రీరామ్ మిత్రులారా, నేను నరసింగరావు, జై హింద్, జై భారత్।